పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనని మరో పక్షం రోజుల్లో భూస్థాపితం చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. గద్వాల్ నియోజకవర్గంలో వాడవాడలా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజల యొక్క ఆదరణతో ముందుకు సాగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా గద్వాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ చూపిస్తున్నారని, ఇప్పటికీ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి సమైక్య రాష్ట్రంగా మంత్రిగా పనిచేసి తిరిగి మరోసారి విజయం దిశగా పయనిస్తున్న డీకే అరుణతో మా చీఫ్ ఎడిటర్ అలీ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదేదో గద్వాల్ జిల్లాకు సంబంధించిన మహాకూటమి అభ్యర్థి విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. ఏదైతే మహాకూటమి నుంచి ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన కుటుంబ పాలన ఏదైతే జరిగిందో ఇప్పటి వరకు అలాంటి పాలన రానున్న రోజుల్లో జరగనివ్వమనేది మహాకూటమి లక్ష్యం. అదే సంబంధించి మహాకూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే డీకే అరుణమంతో ఉన్నారు, అసలు ఈ ప్రచారానికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది, ఈ ఓటర్ నాడి అంటే ఈ నియోజకవర్గం సంబంధించి ప్రజలు ఎలాంటి ధీమాతో ఉన్నారు, రానున్న రోజుల్లో ఎలాంటి నాయకత్వాన్ని చూడాలనుకుంటున్నారు, అదేవిధంగా ఎలాంటి ప్రభుత్వ పరిపాలన ఉండాలని ఆశిస్తున్నారనేది చెప్పండి. ఈ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నారు, ఇప్పటి వరకు అధికార పార్టీ చేసిన పాలనకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి వాళ్ళ అభిప్రాయం ఎలా మీకు అర్థమవుతుంది? ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసే ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలకు వాళ్ళకు పనిచేసే నాయకురాలని కోరుకుంటున్నారు, ప్రజలు వాళ్ళకు అందుబాటులో ఉండే నాయకురాలు ప్రజలకు పనులను ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం తన సమస్యలుగా భావించి పరిష్కరించే నాయకురాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఇక్కడ కూడా భారీ మెజార్టీతో నేను గెలుస్తానటువంటి ధీమా కూడా వ్యక్తం చేస్తున్నాను. ఏదైతే మహిళా కోటి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరే ఉంటారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది, అలాంటి అభిప్రాయాన్ని ఈ ప్రజలు ఎలాంటి భావంతో ముందుకెళ్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు ఇప్పుడు అంటే ఆ ప్రశ్ననే ఉత్పన్నం కాదు. ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ పార్టీ రేపు మెజార్టీ స్థానాలు మేము గెలుచుకుని ఆ తర్వాత మా అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థం అనేది మా అధిష్టానం నిర్ణయం చేస్తుంది. సో ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో అన్నమ్మని గెలిపించుకునేటటువంటి ఒక అంటే ఆ రకమైనటువంటి ఒక ప్రతి ఒక్కరి ఉత్సాహం ప్రతి గ్రామంలో కనపడతా ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, రైతన్నలు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు, గట్టి భరోసా ఇస్తూ ఉన్నారు, భారీ మెజార్టీతో గెలిపిస్తామమ్మా అనేటటువంటి భరోసా మా గద్వాల ప్రజలు ఇస్తాం. ఏదైతే టీఆర్కి సంబంధించిన అంటే వాళ్ళ కుటుంబ పాలన సాగించారు ఎంతకాలం, మీ కుటుంబ పాలన మీద మీ ఇలాంటి కామెంట్? ఇక్కడ కుటుంబ పాలన అంటే నా కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ప్రజలు నేను నిలబడ్డప్పుడు నాకు ఒక్కరికి ఇక్కడ నాకు అంటే ప్రజల యొక్క ఆమోదంతో నేను గెలుస్తూ వస్తున్నా. నా ఇంట్లో నలుగురికి మేము టికెట్లు ఇవ్వలేదు, నా ఇంట్లో నలుగురికి నేను ఇక్కడ పోటీలో పెట్టలేదు. టీఆర్ఎస్ పార్టీలో ఏంటంటే తన ఇంట్లో తన కొడుకుని, అల్లుణ్ణి, కూతుర్ని, లాస్ట్కు నామినేటెడ్ రాజ్యసభ కూడా సిడ్డకుని కొడుకుని చేసుకున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో ఉంది. అంటే ఆ స్థానాల్లో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అనేది ప్రజల యొక్క భావన. ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమ నాయకులకు అనేక మందికి అవకాశం ఇవ్వచ్చు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ని పదవులు అవసరం అనేది ప్రజల యొక్క ఆలోచన. ఈరోజు కుటుంబ పాలన అంటే దానికి కూడా ఇంకోటి అంటే కుటుంబంలో ఆ నలుగురు తప్ప ఇంకెవరికి తెలంగాణ రాష్ట్రంలో అధికారాలే లేకుండా చేసినటువంటి యొక్క నేపథ్యం. ఏ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ డమ్మీలు అయిపోయినటువంటి పరిస్థితిలో కేవలం ఆ నలుగురి పెత్తనంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నడుస్తూ ఉంది, రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. కుటుంబ పాలన అర్థం ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు తప్ప ఇంకెవరికి కూడా ప్రభుత్వంలో పాలనలో వాళ్ళు భాగస్వాములైనా వాళ్ళకి ఎలాంటి అధికారాలు కానీ ఎలాంటి వారికి ఉన్నటువంటి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం కొనసాగుతూ ఉంది. కుటుంబ పాలన అనడానికి కారణం ఇతరులకు ఎవరికి కూడా అంటే ఎవరికైనా ఆదేశించి ఒక పని చేయించగలుగుతామనేటువంటి శక్తి లేనటువంటి వ్యక్తులుగా ఈరోజు మిగిలిపోయినారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. కేవలం ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకే ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈరోజు ఆ యొక్క కుటుంబ పాలనటువంటి విషయం ఇక్కడ ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నటువంటి మాట. ఇక్కడ డీకే అరుణమ్మది కుటుంబ పాలన కాదు, ప్రతి ఎన్నికల్లో అందరూ పోటీ చేసినట్టుగానే ఇక్కడ డీకే అరుణమ్మ పోటీ చేస్తూ ఉంది, ప్రజల ఆదరాభిమానాలతో ఇక్కడ విజయం సాధిస్తూ వస్తూ ఉంది. ఇక్కడ డీకే అరుణమ్మ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రజల అందరినీ కూడా ప్రజల భాగస్వాములను చేసి ప్రభుత్వంలో
భాగస్వాములుగా ప్రతి ఒక్కరి అభిప్రాయాల మేరకే ఈరోజు అక్కడ ప్రజలను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసింది తప్ప ఒకరి అభిప్రాయం వ్యక్తిత్వంతో పనిచేయలేదు. అంటే రానున్న రోజున మళ్ళీ మీరు గెలుపు కనుక జరిగితే ఇలాంటి గ్రామాలకు కానీ ఇప్పుడున్న నియోజకవర్గంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టగలుగుతారు? ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రామం నందిన్నె గ్రామం ఈరోజు ముఖ్యంగా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. మాకు గద్వాల నియోజకవర్గానికి నెట్టెంబాడు ప్రాజెక్టును శంకుస్థాపన చేసినటువంటి శుభదినం ఈరోజు. శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారిచి ఆ రోజు శంకుస్థాపన నెట్టెంపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించడం, ఆ రోజు ఎలాంటి అనుమతులు లేకుండా 25,000 ఉన్నటువంటి ప్రాజెక్టును 2,00,000 ఎకరాలకు కావాలని పట్టుబట్టి ముందు దానికి శంకుస్థాపన చేసిన తర్వాతనే అన్ని అనుమతులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రాజెక్టు పనులు 26 నవంబర్ 2004 ఇదే దినం రోజున ప్రారంభించడం జరిగింది. దాని సందర్భంగానే ఇప్పుడు గుళ్ళో కూడా ఆ నెట్టెంపాడు నీళ్ళతో శివునికి అభిషేకం కూడా చేసినాం. ఈరోజు శంకుస్థాపన చేసిన రోజని శంకరునికి అభిషేకం కూడా చేసినాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నందినకు నెట్టెంపాడు నీళ్లు నందిన కానీ నందిపన్న చుట్టుపక్కల ఉన్నటువంటి కాల్తీమన్ దొడ్డి కానీ ఎరసందొడ్డి కానీ సుల్తాన్పురం కానీ సోంపురం కానీ చింతగుంట కానీ మల్లాపురం కానీ రాయపురం కానీ ఈ గ్రామాలకన్నిటి కూడా ఇంకా నీళ్ళు అందాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే గట్టు లిఫ్టుని మేము ఆ రోజు శంకుస్థాపన చేసినాం. కానీ 4.5 ఏళ్లలో ఈ టీఆర్ఎస్ పార్టీ ఆ గట్టు లిఫ్ట్ని కూడా పనులు మొదలుపెట్టలేదు. 1 సంవత్సరంలోగా పూర్తి చేసినటువంటి అవకాశం ఉన్నటువంటి పనులు కూడా 4 ఏళ్ల నుంచి ప్రారంభించకుండా ఎన్నికల ముందు మళ్ళీ శంకుస్థాపన అనేటటువంటి ఒక కార్యక్రమానికి ప్రజలను మోసం చేసే కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ చేసింది, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ గ్రామాలను కూడా సస్యశ్యామలం చేస్తుంది. గట్టు ఎత్తిపోతల పథకాన్ని గజ్జలమ్మ గట్టు దగ్గర అధికారంలోకి వచ్చిన వెంబడే ప్రారంభం చేసి ఈ ప్రాంతానికంతా కూడా సస్యశ్యామలం చేయాలనేది నా ధ్యేయం. ఆ దిశగానే పని ముందుకెళ్తుంది. 103 నుంచి 107 సీట్లు గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. టీఆర్ఎస్ నేతలు అయితే 103 నుంచి 107 సీట్లు గెలుస్తామని సీఎం చెప్తున్నారు. అలాంటి కామెంట్ సీఎం చేసిన వ్యాఖ్యల మీద మీరేమంటారు? ముఖ్యమంత్రి 103 నుంచి 107 సీట్లు వస్తాయని చెప్పుకుంటా వస్తున్నారమ్మా, దీనికి మీరు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నిన్న బహిరంగ సభలో చేసిన ఆ మాటలకు మీరు ఎలా స్పందిస్తారు? ముఖ్యమంత్రి గారు సహనం కోల్పోయిన ఆయన కంప్లీట్గా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లోని వివక్ష కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఆయన ఒకసారి చెప్తాడు, ఓడిపోతే నేను ఫామ్ హౌస్లో పండుకుంటా నాకేం నష్టం కాదని చెప్తాడు. అంటే ఇప్పుడు కూడా ఆయన ఫామ్ హౌస్లోనే పండుకుంటున్నాడు. ఆయన ఏం ప్రజల మధ్యలో ఏం లేడు, కేవలం ప్రజలకు మాటలతోనే మోసం చేస్తున్నాడు. తప్పితే ప్రజల మధ్యలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ లేదు. అన్ని అబద్ధాలతో ప్రజలను ఇంకా మభ్యపెడుతూనే ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇప్పుడు ఏ విధంగా ఫామ్ హౌస్కి అంకితమైనరో పరిమితమైనరో కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం కావాలి. ఆయన కూతురు కొడుకు అమెరికా పోవాల్సింది తప్పదు. తెలంగాణలో తెలంగాణ తల్లి సోనియా గాంధీని విమర్శించినటువంటి కేసీఆర్ అసలు ఆయనకు మొట్టమొదట మహిళలంటేనే గౌరవం లేనటువంటి వ్యక్తి, మహిళల మీద ఏమాత్రం గౌరవం లేదు. అందులో తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి తెలంగాణ తల్లి సోనియమ్మగా ఆ రోజు అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి తండ్రి కేసీఆర్ గారు మహాపురుషుడు. ఈరోజు నాలుక పాపం ఓడిపోతున్నా అని ఎట్లా పడితే అట్లా మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని కానీ గౌరవించలేనటువంటి వాడు, తెలంగాణ ప్రజలంటే గౌరవం లేనటువంటి వాడు అధికారంలో ఒక్కరోజు కూడా ఆ పీఠం మీద కూర్చునే హక్కు కోల్పోయిండు. ఆయనంతకు ఆయన్నే నేను ఈ యొక్క రాష్ట్రాన్ని నడపలేనని 9 నెలలు ముందుగానే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అది అసెంబ్లీని రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు ఓటు అడిగే హక్కు లేదు. ఇంటింటికి మిషన్ భగీరథలో నల్లా నీళ్లు తాగిపించినాకనే ఓటు అడుగుతానటువంటి వ్యక్తి ఈరోజు ఆ నల్లా నీళ్ళు తాగిపియలేదు, ఓటు అడిగే హక్కు లేదు. అన్ని హక్కులు కేసీఆర్ కోల్పోయిండు. తెలంగాణ ప్రజలు కూడా ఆయన యొక్క కుర్చీని కదిలియడానికి ఈరోజు సిద్ధమైనరు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన తల కిందికి కాళ్ళు పైకి చేసిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, వచ్చేదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి. ఆయన 103 104 ఇవన్నీ కూడా అసలు ఆయన ఏమంటారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి అభద్రతా భావంతో మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు తప్ప ఆయనకు కూడా చాలా స్పష్టంగా తెలుసు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతూ ఉంది, కేసీఆర్ కూడా ఓడిపోతున్నటువంటి విషయం కూడా ఆయనకు కూడా తెలుసు. ఇది ఇక్కడ మహాకుటుంబకు సంబంధించిన వార్తలు మొత్తం అంటే ఇప్పుడు చెప్పిన మాటలు ఉంటున్నాం. ఇది ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రచారాలు హోరుగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఈ ప్రచారాల్లో విస్తృతంగా సాగుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.